Hi friends, welcome to our channel Deepu DIYs and Collections. Ela unnaru andaru bagunnara? So today mana video lo nenu oka manchi tip cheppabothunnanandi. Idi thin eyebrows unna valiki chaala baga upayogapadutundi. Chaala mandiki eyebrows chaala thin ga untayandi, ante palchaga untayi. So వాళ్ళు కనుక ఈ ఆయిల్ని నా చేతిలో చిన్న కంటైనర్ ఉంది కదండి, దానిలో మంచి ఆయిల్ ఉంది, నేను డిఐగా ప్రిపేర్ చేశాను. ఆ ఆయిల్ని కనుక యూజ్ చేస్తే డైలీ మంచి రిజల్ట్ ఉంటుందండి. వితిన్ 3-4 వీక్స్లోనే రిజల్ట్ మీకు తెలుస్తుంది. మీ థిన్ ఐబ్రోస్ థిక్గా మారటానికి హెల్ప్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఒక క్లీన్ గ్లాస్ బౌల్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ कैस्टर ऑयल तीसुकुंदाम. कैस्टर ऑयल हेयर ग्रो रीग्रोथ की चाला मंचिगा हेल्प अवुतुंदी. सो जस्ट ఒక స్పూన్ कैस्टर ऑयल తీసుకుందాం. ఇప్పుడు జస్ట్ 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. కోకోనట్ ఆయిల్ కూడా హెయిర్ రీగ్రోత్ కి చాలా బాగా పని చేస్తుందండి. కాస్టర్ ఆయిల్ ఎంత తీసుకున్నామో కోకోనట్ ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, చాలా థిక్ గా ఉంటుంది కాబట్టి దానికి ఏదైనా క్యారియర్ ఆయిల్ లైక్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇలాంటి ఏమైనా కలిపి తీసుకోవాలండి. ఇప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి ఇలా బాగా కలుపుకున్నాక. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ, చూస్తున్నారు కదా. బాగా మిక్స్ చేసుకున్నాక, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ ని ఏదైనా స్మాల్ కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. మొత్తం ఆయిల్ అనేది షిఫ్ట్ చేసుకొని దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకొని డైలీ వాడుకోవచ్చండి. జస్ట్ ఇలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్ డైలీ మీరు నిద్రపోయే ముందు ఇలా బట్ తో బాగా డిప్ చేసుకొని మీ ఐబ్రోస్ కి మొత్తం బాగా పట్టించండి. ఐబ్రో లెంగ్త్ అంతా బాగా పట్టాలి. ఈ ఆయిల్ అంతా పట్టిన తర్వాత జస్ట్ 1 మినిట్ మీ ఐబ్రోస్ ని మసాజ్ చేసుకోండి. ఫింగర్స్ తో లైట్ గా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని హ్యాపీగా మీరు నిద్రించొచ్చు. ఇలా డైలీ నైట్ పూట ఇలా చేస్తుంటే మీకు వితిన్ 3 వీక్స్ లో మీ థిన్ ఐబ్రోస్ అంటే పల్చగా ఉన్న ఐబ్రోస్ చాలా థిక్గా మారిపోతాయండి. చాలా మంచి గ్రోత్ వస్తుంది. వితిన్ 3 వీక్స్ లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇది నా మీద నేను టెస్ట్ చేసుకున్నాను, చాలా బాగా వర్క్ అయ్యింది. హోప్ మీకు కూడా చాలా బాగా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనం 1 మంత్ దాకా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇలాగ 8 స్మాల్ కంటైనర్ లో. సో ఫ్రెండ్స్, ఈ టిప్ ని మీరు కూడా డైలీ ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి, నేను మెల్లగా పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి బ్యూటీ టిప్స్ మీకు కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు చాలా వస్తాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Thanks for watching my video. Take care. Bye-bye.